కాకినాడ పోర్టులో రేషన్ మాఫియా వెనక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బియ్యం వ్యాపార సామ్రాజ్యానికి ఆయన కుటుంబమే అధిపతిగా వ్యవహరించింది. వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి సోదరుడికి కీలక పదవులు దక్కేలా చేసుకుని కాకినాడ పోర్టుని రేషన్ బియ్యం అక్రమ రవాణాకి అడ్డాగా మార్చుకున్నారంట. వైసీపీ హయాంలో రేషన్ బియ్యంపై మొత్తం ఆయన కుటుంబం పెత్తనమే నడిచిందంట. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి సారించడంతో కాకినాడ పోర్టులో ద్వారంపూడి బంధం పూర్తిగా తెగిపోయిందంటున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతుందన్న వాస్తవం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రేషన్ బియ్యం ఎగుమతి మాఫియాకు కాకినాడ పోర్టు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రతి నెల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ బియ్యం రోజుల వ్యవధిలోనే కాకినాడకు చేరి అక్కడి నుంచి ఆకర్షణీయమైన పేర్లు, ప్యాకింగ్తో విదేశాలకు చేరుతోంది. దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. కాకినాడలో పాతుకుపోయిన రేషన్ బియ్యం మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని కొనుగోలు చేసి ఇక్కడకు తరలించేలా నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ఈ బియ్యాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తమ మిల్లులో రహస్యంగా పాలిష్ చేసి ఆకర్షణీయమైన సంచుల్లో ప్యాక్ చేసి అక్కడి నుంచి పోర్టు ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఆఫ్రికా దేశాలకు తరలించేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ రేషన్ బియ్యం స్మగ్లింగుకి అడ్డు అదుపు లేకుండా పోయిందంటున్నారు. కొందరు ప్రభుత్వ పెద్దల సహకారంతో గడిచిన ఐదేళ్లలో పోర్టు నుంచి వెళ్లిన బియ్యం ఎగుమతుల విలువ 950 కోట్లు పైగానే ఉందని అంచనా. కాకినాడ సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం చేతిలో ఉన్న రైస్ మిల్లులు, పౌర సరఫరాల శాఖ అధికారుల సహకారంతో ఈ మాఫియా విస్తరించిందట. ఎక్కడా తనిఖీలు, దాడులు లేకుండా అధికారులను మామూళ్ల మత్తులో ముంచి బియ్యాన్ని దేశాలు దాటించేశారంటున్నారు. అప్పట్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన సోదరుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి వ్యవహరించారు. దాంతో రేషన్ బియ్యం స్మగ్లింగ్లో ఆ కుటుంబ పెత్తనం యథేచ్ఛగా సాగింది. ద్వారంపూడి కుటుంబం ఆయన అనుచరుల లక్షల టన్నుల బియ్యాన్ని తరలించారు. రేషన్ బియ్యాన్ని వైసీపీ అండదండలున్న 16 కంపెనీ వ్యాపారాలు అనేక ప్రాంతాల నుంచి కిలో 6 రూపాయలకు కొనుగోలు చేసి కాకినాడకు తరలిస్తారు. వాటిని ద్వారంపూడి కుటుంబం, ఆయన మనుషులు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిష్ చేసి కిలో 70 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారు. ఇలా కోట్లకు కోట్లు సంపాదించారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందని తెలిసినా గడిచిన ఐదేళ్ల పాటు సదరు కీలక నేతకు ఎదురు చెప్పే ధైర్యం చేయలేక వ్యవస్థలు నిస్సహాయంగా మారాయి. పైగా సదరు నేత అప్పటి ప్రభుత్వాధినేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో రేషన్ బియ్యం ఎన్ని రూపాయలు మారినా అడ్డుకునే నాదుడే లేకుండా పోయాడు. రేషన్ బియ్యంతో పాటు అనేక జిల్లాల్లో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం కింద పంపిణీ చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సైతం మాఫియా పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేసిందట. ఎన్నికల ప్రచార సమయంలోనే ద్వారంపూడి అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తాజాగా ద్వారంపూడి అక్రమాలపై ఫోకస్ పెట్టారు. కాకినాడ పోర్టులో స్వయంగా పర్యటించి అధికారులపై ఫైర్ అయ్యారు. మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో అవినీతి ద్వారంపూడి ఆట కట్టినట్లేనని అంటున్నారు. దేశ భద్రతకు కాకినాడ పోర్టు విఘాతంగా మారుతుందని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాకినాడ పోర్టుతో ద్వారంపూడికి రుణానుబంధం తీరిపోయినట్లేనని, ఆ మాజీ ఎమ్మెల్యే అక్రమ దందాలకు పూర్తిగా చెక్ పడినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.